हाई सेकंड इश्यू మీకు రెండో పేపర్ స్టార్ట్ చేస్తున్నామని నిన్నే చెప్పాను. అందులో ప్రధానంగా హార్టికల్చర్, రెండో పేపర్ పేరు హార్టికల్చర్. హార్టికల్చర్లో మూడు 2 మార్క్స్ ప్రశ్నలు ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంది ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ యూనిట్లో. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే హార్టికల్చర్ని నిర్వచించము. హార్టికల్చర్ అంటే తెలుగులో ఏమంటాం మనం, ఉద్యానవన శాస్త్రము. తెలుగులో దాన్ని ఉద్యానవన శాస్త్రము. ఈ హార్టికల్చర్ డిఫైన్ హార్టికల్చర్ అంటారు. జనరలీ ద హార్టికల్చర్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇట్ డీల్స్ విత్ ద డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫ్రూట్స్ వెజిటబుల్స్ and spices and condiment crops which are directly used by the human beings. ante manavulu pratyakshanga aaharam kosam upayoginchetatvanti phalalu koragayalu sugandha dravyapu pantalu poolu modalaina vaati saagu gurinchi teliyaje shastramunu horticulture antaru. leda simple ga cheppalante it is the branch of agriculture. it deals with the production of fruits crops, flower crops and vegetable crops. it deals with the production of fruit crops, vegetable crops and flower crops. that is called horticulture. okay, right. ante pushpala sagu, phalala sagu, koragaya sagu gurinchi telijeri shastramunu హార్టికల్చర్ అని పేర్కొంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ రెండవ ప్రశ్న పోమోలజీ అనగానేమి, వాట్ ఈస్ డిఫైన్ పోమోలజీ, అంటే పోమోలజీని నిర్వచించము లేదా డిఫైన్ వలరికల్చర్, వలరికల్చర్ను నిర్వచించము అని ఇంకొక ప్రశ్న, రెండు కలిపి ఒకటే ఉంది. పోమోలజీ, హోమ్ మీన్స్ ఫ్రూట్. Home means fruit. It is derived from Latin word. Home అనే పదము లాటిన్ భాష నుంచి గ్రహించబడింది. Home means fruit. Ology means study, science. అంటే pomology means the study of fruit cultivation is known as pomology. పండ్ల సాగు గురించి తెలియజేయు శాస్త్రమును pomology అందురు. ఓకే, రైట్. నెక్స్ట్ వలరి కల్చర్. వలరి మీన్స్ ఇన్ గ్రీక్ వర్డ్, ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఇన్ గ్రీక్ వలరి మీన్స్ ఏ పార్ట్. వలరి మీన్స్ ఏ పార్ట్. ద కల్టివేషన్ ఆఫ్ విజిటబుల్ ప్లాంట్స్ ఇన్ పార్ట్స్. అంటే కూరగాయ మొక్కలని కుండీలలో సాగు చేసేటటువంటి ప్రక్రియ వాస్తవంగా. అయితే ఇక్కడ ఏమనుకోవాలి మనం, the valericulture is the science which deals with the production of vegetable crops. ante kuragayala sagu gurinchi teliyajeyu shastramuno valericulture anduro. kuragayala sagu gurinchi teliyajeyu shastramuno valericulture ani perkonduro. okay, right. adi rendu prashna. ikka next moodo prashna, bharatdeshamlo evaina nalugu pula market la gurinchi pula market lanu perkonmu annadu. లిస్ట్ అవుట్ ఎనీ 4 ఫ్లవర్ మార్కెట్స్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ఏవైనా 4 పూల మార్కెట్లు. ఓ చాలా ఉన్నాయి, దాదాపు 50-60 పూల మార్కెట్లు ఉన్నాయి మన భారతదేశంలో. వాటిల్లో ప్రధానమైన మన రాష్ట్రంలో చాలా తక్కువ. ప్రధానంగా చెన్నై, మైసూర్, బెంగళూరు, ఢిల్లీ, జోధ్పూర్, ఉదయ్పూర్, బాంబే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్లవర్ మార్కెట్స్. ఇవి ఎందుకు వీటిని పేర్కొంటున్నాము, మరి హైదరాబాద్ కాదా అంటే హైదరాబాద్లో ఫ్లవర్ మార్కెట్ స్థానికమైనటువంటి ఫ్లవర్ మార్కెట్ ఉంది, ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో లేదన్నమాట. అందుకనే ఇంపార్టెంట్ ఫ్లవర్ మార్కెట్స్ అన్ని కూడా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే వాటిల్లో మీరు చెన్నై, కలకత్తా, మైసూర్, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, ఉదయ్పూర్, జోధ్పూర్, కాశ్మీర్ ఇలా వీటిల్లో నుంచి ఒక 4-7 రాసిన సరిపోతుంది. ఓకే, రైట్. అది మూడో ప్రశ్న. ఇవి మూడు
మార్క్స్ క్వశ్చన్లో. ఇక నెక్స్ట్ ఏముంది అంటే ఎస్ఏ క్వశ్చన్, రైట్ ద ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ హార్టికల్చర్, రైట్ ద ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ హార్టికల్చర్. ఉద్యానవన శాస్త్రం యొక్క ప్రాధాన్యత అవకాశాలను వివరించుము అంటాడు. ఉద్యానవన శాస్త్రం యొక్క ప్రాధాన్యత అవకాశాలను వివరించుము అంటాడు. సాధారణంగా ఉద్యానవన శాస్త్రానికి చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కమ్ జనరేషన్. ఇన్కమ్ జనరేషన్ ఆదాయ వనరు, దీని నుంచి ఉద్యానవన శాస్త్ర పంటల నుంచి మనకి అధిక పరిమాణంలో ఆదాయాన్ని పొందవచ్చు. పండ్లు, కూరగాయలు, తర్వాత పుష్పాలు, తర్వాత సుగంధ ద్రవ్య పంటలు, కాఫీ, టీ, వీటన్నింటిని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనకి అధిక ఆదాయం లభిస్తుంది. నెక్స్ట్ రెండోది ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగ అవకాశాలు. ఇందులో అత్యధిక పరిమాణంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వర్క్ చేయటానికి, ఇప్పుడు ఒక మామూలు ఉద్యానవన పంటల్లో పనిచేయటానికి, పూల మార్కెట్లో పూలు పోయడానికి ఎంతమందికి అవకాశం లభిస్తుంది? పూలు మార్కెట్ సాగు చేసేటటువంటి రైతు కాడి నుంచి సాగు చేసేవాళ్ళ నుంచి పూలు కోసేటటువంటి వాళ్ళ వరకు, వాటి మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఎంగేజ్ అయ్యారు. ఇప్పుడు ఒక్క ఉదాహరణ, క్యాష్యూనట్ అంటే జీడిపప్పు పరిశ్రమలో సంవత్సరానికి దాదాపు 5.5 లక్షల కూలీలు అవసరం ఏర్పడుతున్నారు. అంటే ఆ క్యాష్యూనట్ జీడి కాయలను సేకరించడము, జీడిపప్పుని వేడి చేయటము, దాన్ని పగలగొట్టడము, జీడిపప్పును బయటకు తీయటము, శుద్ధి చేయటము, ప్యాకింగ్ చేయటము, ఈ ప్రక్రియ మొత్తానికి దాదాపుగా 5 లక్షల కూలీలు అవసరం ఏర్పడుతున్నారు సంవత్సరానికి. అంటే ఇంతమందికి ఇన్కమ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇక నెక్స్ట్ విదేశీ మార్గద్రవ్యం. మనం ఈ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా ఎక్కువ పరిమాణంలో విదేశీ మార్గద్రవ్యాన్ని పొందగలుగుతున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఈ రిలీజియస్ ప్రాధాన్యత కలిగింది. మామిడి ఆకులు, అరటి ఆకులు, పూలు, పండ్లు ఇవి మనం రిలీజియస్ ప్రాతిపదికగా ఎక్కువగా పవిత్రంగా భావించి ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా మిస్లీనియస్ అంటే ఈ యొక్క తోటలు, ఉద్యానవన తోటలు పక్షులకు, ఇతర సరీసృపాలకు ఆవాసాన్ని ఇస్తున్నాయి. మైక్రో క్లైమేట్ని, సూక్ష్మ వాతావరణాన్ని మార్చివేస్తున్నాయి. ఈస్టిక్ వాల్యూ. నెక్స్ట్ ఇవి రాజుల కాలం నుంచి గార్డెన్స్ సాగు చేయటం అలవాటు చేసుకున్నారు. గార్డెన్స్లో మంచి మంచి పూలు సాగు చేయటం కూడా అనివార్యంగా ఉంది. మన ఇంటి చుట్టూ అందమైనటువంటి పూల తోటలని పెంచుకున్నట్టయితే ఎంత ఈస్థెటిక్ వాల్యూ, ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా హార్టికల్చర్ ద్వారా మనకి అత్యధిక పరిమాణంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ప్రాధాన్యత ఉన్నది. ఓకే, రైట్.